హాయ్ ఫ్రెండ్స్ బాగున్నాదా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో జింక్ గురించి మాట్లాడుకోబోతున్నాను ఫ్రెండ్స్ అదేమిటంటే జింక్ లోపం వల్ల మన ఇండియాలో చాలామంది బాధపడుతున్నారు చాలా రకాలుగా దీనిపై సరైన అవగాహన లేకపోవటం రోజుకి ఎన్ని గ్రాములు తీసుకోవాలి దీనివల్ల వచ్చే సమస్యల మీద సరైన అవగాహన లేకపోవటం ఇలా రకరకాల కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఇబ్బందులు తొలగించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ నాకు బూస్ట్ హార్లిక్స్తో సమానం ఫ్రెండ్స్ మీరు ఇలా చేయటం ద్వారా నాకు కొత్త కొత్త వీడియోలు చేయాలి అన్న ఆసక్తి కూడా కలుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ వన్ జింకు లోపం వల్ల కలిగే సమస్యలు ఏమిటి క్వశ్చన్ నెంబర్ టూ జింకు ఏ వయసు వారు ఎన్ని గ్రాములు అంటే ఎన్ని మిల్లి గ్రాములు తీసుకోవాలి క్వశ్చన్ నెంబర్ త్రీ జింకు అధికంగా ఉండే ఐదు ఆహార పదార్థాలు ఏమిటి మనం వీటి గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ జింకు లోపం వలన కలిగే సమస్యలు ఏమిటి జింకు లోపం వలన హెయిర్ ఫాల్ డాండ్రఫ్ బట్టతల రావటం జరుగుతుంది మరియు అంతేకాకుండా రోగనిరోధక శక్తి తగ్గిపోవటం కళ్ళు తిరగటం జ్ఞాపక శక్తి తగ్గిపోవటం అదే పురుషుల విషయానికి వస్తే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవటం రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం మజిల్ బిల్డింగ్ తగ్గిపోవటం ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోవటం ఇలా రకరకాల సమస్యలు రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ జింక్ లోపం వలన కాబట్టి మీరు జింక్ని ప్రతిరోజు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి క్వశ్చన్ నెంబర్ టూ జింక్ అనేది ఏ వయసు వారు ఎన్ని మిల్లీగ్రాములు తీసుకోవాలి చిన్నపిల్లలు అనగా ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళు ఒక రోజుకి ఏడు మిల్లీ గ్రాముల జింకు తీసుకోవాలి అదే పద్నాలుగు సంవత్సరాల పైబడిన వారు అంటే పెద్దలు టీనేజర్స్ వీళ్ళు ఒక రోజుకి పది మిల్లీగ్రాముల జింక్ జింకు తీసుకోవాలి అదే గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లు అయితే ఒక రోజుకి పదకొండు మిల్లీగ్రాముల గ్రాముల జింక్ అవసరం క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ జింక్ అధికంగా కలిగిన ఐదు ఆహార పదార్థాలు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అయితే అందులో నెంబర్ వన్ ప్లేస్ విషయానికి వస్తే గుమ్మడి గింజలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వంద గ్రాముల గుమ్మడి గింజలు తీసుకుంటే మనం అందులో ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి మిల్లీ గ్రాముల జింకు ఉంటుంది నెంబర్ టూ అంటే సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే జీడిపప్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వంద గ్రాముల జీడిపప్పు తీసుకుంటే అందులో ఐదు పాయింట్ ఏడు ఎనిమిది మిల్లీ గ్రాముల జింకు ఉంటుంది నెంబర్ త్రీ అనగా థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే వేరుశనగలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వంద గ్రాముల వేరుశనగలు శనుగలు తీసుకుంటే ఇందులో కూడా మూడు పాయింట్ రెండు ఏడు మిల్లీ జింకు ఉంటుంది కాబట్టి ఇది థర్డ్ ప్లేస్లో వస్తుంది నెంబర్ ఫోర్ అంటే ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ బాదం ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో వంద గ్రాముల బాదం తీసుకుంటే మూడు పాయింట్ ఒకటి రెండు మిల్లీ గ్రాముల జింకు ఉంటుంది నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే వాల్నట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వంద గ్రాములు తీసుకుంటే ఇందులో కూడా మూడు పాయింట్ సున్నా తొమ్మిది మిల్లీ గ్రాముల జింకు ఉంటుంది ఆ కరిగే ఒక మాట అదేమిటంటే ఫ్రెండ్స్ మీకు జింక్ ఎక్కువగా కావాలి అంటే నేను చెప్పిన ఆహార పదార్థాలే తీసుకోవాలి అని అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఆహార పదార్థాలు గూగుల్లో లేదా ఇతర యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేసి కూడా తీసుకోవచ్చు ఇది నా అంచనా ప్రకారం ఎక్కువగా ఉన్నవి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే